మనం విద్యార్థులకు విద్యను అందిస్తూనే విద్యా సంస్థల అభివృద్ధి, విద్యా సంస్థలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పిస్తూ భవిష్యత్తులో ఆ విద్యా సంస్థలను ఇంకా అభివృద్ధి చేయాలి అని అంటే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ చేయాలి, ఏ రకమైనటువంటి కోర్సులు స్టార్ట్ చేయాలి. విద్య అన్నటువంటిది ఎప్పుడు కూడా ఒక కాలక్రమంగా ఆ విద్య అన్నటువంటి దానిలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అప్పుడే విద్యా సంస్థలు అన్నటువంటికి మనుగడ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను.